ప్రధాని మోదీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి మహబూబ్ నగర్ కు వెళ్ళనున్నారు ప్రధాని మోదీ. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. రైట్, దీనిపై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, కార్తీక్ మరి కాసేపట్లో మహబూబ్ నగర్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు మోడీ రాబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకటి ఏదైతే 13,500 కోట్లతో ఏదైతే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వర్చువల్ గా ప్రారంభించేందుకోసం అధికారిక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసినటువంటి పాలమూరు ప్రజా గజనపేట ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. అయితే ఈ యొక్క మోడీ ప్రసంగం ఏముంటుంది, ఇందులో ఏమైనా ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా మేలు జరిగేటువంటి హామీ ఏమైనా ఉంటా అనేటువంటి విధంగా జనాలంతా కూడా ఆసక్తి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పాలమూరు రంగానే టీవీ పథకం పైన కానీ తర్వాత కృష్ణా నదీ జిల్లాలో వాటర్ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే ప్రతిపక్షాలు లేవనెత్తుండేటువంటి వాటిపైన మోడీ ఏ రకమైనటువంటి సమాధానం ఉంటుందనేటువంటి దానిపైన ప్రతిసారి దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా భారీగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉండేటువంటి 7 జిల్లాల నుంచి పాటు సరిహద్దు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలను తరలించడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యొక్క సభా ప్రాంగణానికి జనాలు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ యొక్క ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి నేపథ్యంలో ఆయన రా కోసం జనాలంతా కూడా ఆతృతగా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సమీపిస్తుండేటువంటి సమయంలో జరుగుతుండేటువంటి ఈ యొక్క సభ కావడంతో ఇక్కడి నుంచి ఎన్నికల యొక్క శంకారావం పూజిస్తారనేటువంటి విధంగా కూడా పార్టీ నేతలు ఎదుర్కొస్తున్నారు. కార్యకర్తలు కానీ పార్టీ నేతలకు ఈ యొక్క సభ ద్వారా ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు, ప్రజల్లో ఏ రకంగా ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వైపు ఉండాలనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున జనాలు ఆసక్తిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇక మోడీ మహబూబ్ నగర్ కు రానున్నారు. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కార్తీక్, ప్రధాని జనానికి చేరుకోనున్నారు. ఇక్కడ 13,500 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి ఆ వెంటనే పక్కనే ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ ద్వారా ఏం చెప్తారు అన్న దానిపై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 13,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరిన్ని వరాలు ఇస్తారని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించడంతో ఏం ప్రకటిస్తారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి జాతీయ హోదా ఇస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో బాటాకి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో వేరే ఇంకా ఇతర హామీలు ఏమిస్తాడు, ఏం వరాలు ఇస్తారు అన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఎన్నికల సభలుగానే పూర్తిగా పార్టీ పరిగణిస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల శంకారావాన్ని ఇక్కడ నుంచే ప్రచార పర్వానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజపరచడానికి ఏం చెప్తారు అన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. పార్టీకి సంబంధించి మనం చూసుకోవచ్చు, గత కొన్ని రోజులుగా తెలంగాణలో పార్టీ కొంత నిశ్చేజంలో కార్యకర్తల్లో నిశ్చేజం అనుకుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో కొంత జోష్ నింపాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. పాలమూరుతో పాటు మొత్తం 33 జిల్లాల్లో కూడా పార్టీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరులో పర్యటిస్తారు. ఎల్లుండి అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్ లో పర్యటిస్తారు. నిజామాబాద్ లో రోడ్ షో చేయబోతున్నారు. భారీ బహిరంగ సభ ఉంటుంది. అక్కడ పసుపు బోర్డుకు సంబంధించి కీలక ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాబోతున్నాడు. అగ్ర నేతల పర్యటనలపైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ఆధారపడ్డట్టు స్పష్టంగా అర్థం. విక్రమ్, అంటే మరి ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏమన్నా చేరికలు ఉండే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పటికిప్పుడు అయితే
చేరికలకు సంబంధించి ఈ రోజు మాత్రం ఈ రోజు పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమంతో పాటు మోడీ సమక్షంలో ఇప్పటి వరకు ఎవరూ చేరలేదు. అమిత్ షా కానీ నడ్డా కానీ ఆ చేరికల వ్యవహారాన్ని చూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి తెలంగాణకు గత 9 ఏళ్లుగా ఏమిచ్చాము అన్న దానిపై స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ కార్యకర్తల్లో జోష్ నింపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్యకర్తలు కొంత ఢీలా పడ్డారు, నిస్తేజం లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తారు అన్న దానిపై ఆసక్తి ఉంది. ఒకవైపు వరాల జల్లు కురిపిస్తారు అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఆ వరాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రూపకంగా వరాలు ప్రకటిస్తారు అన్నది మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు కార్తీక్. అంటే విక్రమ్, మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత జరిగే మొదటి సభ అనుకోవచ్చు, మహిళలకు సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా హామీలు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా అపార్ట్ ఫ్రమ్ దాట్? ఖచ్చితంగా కార్తీక్, మనం ఇక్కడ చూసుకోవాలి మహిళా బిల్లును ఆమోదించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. తెలంగాణ పర్యటనలో మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో మహిళలతో భారీ ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ సభ మధ్యలో నుంచి వెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సభా ప్రాంగణం అంతా కూడా కలియదిరుగుతూ కార్యకర్తలను దగ్గరగా పలకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మహిళల సత్కారం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మహిళలందరితో కలిసి మహిళలందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించబోతున్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణకు తొలిసారి వచ్చిన నేపథ్యంలో మహిళలతో సత్కార కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. దాదాపుగా 2:15 ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో బీజేపీ ఒక జోష్ నింపాలని మాత్రం జోష్ నింపాలనే పట్టుదలతో మాత్రం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది కార్తీక్. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.